వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెనడా పేజెస్. సో చాలామంది కెనడాలో డ్రైవర్స్గా సెటిల్ అవుదాం అనుకుంటారు, కానీ ఏ వీసా మీద వస్తే డ్రైవర్గా చేయొచ్చు అండ్ ఏ క్వాలిఫికేషన్స్ కావాలి, ఎంత శాలరీ వస్తుంది ఇక డ్రైవర్స్కి, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ తెలియదు వాళ్ళకి. సో అదే నన్ను ఇన్స్టాలో ఇంకా నా వీడియోస్ కింద కూడా చాలామంది అడుగుతున్నారు. అందుకనే నేను ఈరోజు అసలు కెనడాలో డ్రైవర్స్కి ఎంత స్కోప్ ఉంటుంది, ఎంతవరకు వాళ్ళు ఎర్న్ చేయొచ్చు అండ్ ఏ వీసా మీద వాళ్ళు డ్రైవర్స్గా సెటిల్ అవ్వచ్చు, ఇక్కడ ఇలాంటి టాపిక్స్తో వచ్చేసాను. అండ్ మీలో ఎవరైనా సరే నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు రాధ అండ్ కెనడా లైఫ్ స్టైల్, కెనడా ఇమిగ్రేషన్ ప్రాసెస్ గురించి నేను ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియోస్. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ డ్రైవింగ్ జాబ్స్ చూస్తే చాలామంది మనకి ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఈ డ్రైవింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు, బికాస్ ఇది చాలా ఫ్లెక్సిబుల్ అండి, దీనికి టైమింగ్స్ ఉండవు ఒకటి, అండ్ దెన్ ఎర్నింగ్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఎక్కువ అవర్స్ మీరు డ్రైవింగ్ చేసే కొద్దీ మీకు పే కూడా చాలా బాగా వస్తుంది. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు డ్రైవింగ్ జాబ్, ఇక్కడ రెండు రకాలు ఉంటాయండి. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి ఇండియాలో అలానే ఇక్కడ కూడా ఊబర్ క్యాబ్ డ్రైవింగ్ ఉంటుందన్నమాట. సో త్రూ క్యాబ్ డ్రైవింగ్ ఎర్న్ చేస్తారు. అండ్ సెకండ్లీ ఏంటంటే ఫుడ్ డెలివరీస్ అన్నమాట. లైక్ మనకి ఇండియాలో స్విగ్గీ అండ్ ఊబర్ ఈట్స్ ఎలాగో ఇక్కడ స్కిప్ ద డిషెస్ అని అండ్ ఊబర్ ఈట్స్ ఇక్కడ కూడా ఉంది, అండ్ ఇంకా మనకి డోర్ డాష్ అని ఇలాంటి ఫుడ్ డెలివరీ సర్వీసెస్ చాలా ఉంటాయన్నమాట. సో వాటి ద్వారా కూడా మనం బాగా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఈ ఫుడ్ డెలివరీ జాబ్స్కి కూడా క్యాబే కాకుండా యూ కెన్ గో విత్ అన్ ఈ బైక్ ఆర్ యూ కెన్ గో అండ్ డెలివర్ బై వాక్ అన్నమాట. సో మీరు డిస్టెన్స్ చూసుకుని యూ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్ అన్నమాట. సో మేము ఆల్రెడీ మా ఈ బైక్ చూపించాం కదా ఒక వీడియోలో, అలాంటి ఈ బైక్స్తో కూడా ఇక్కడ స్టూడెంట్స్ చాలామంది డ్రైవింగ్ జాబ్స్ చేస్తూ ఉంటారు. సో దీనికి మనకి ఇప్పుడు శాలరీ చూస్తే ఆన్ అన్ యావరేజ్ పర్ అవర్ ఆల్మోస్ట్ లైక్ $20 వరకు కూడా ఎర్న్ చేస్తారు. కెనడాలో డ్రైవింగ్ జాబ్స్ అనేవి చాలా కామన్గా అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఇది ఒక చాలా ఇష్టమైన జాబ్ అన్నమాట డ్రైవింగ్. ఎందుకంటే మనకి ఇండియాలో కొంచెం యునో డ్రైవర్గా చేయాలన్నా ఇలాంటి డ్రైవింగ్ జాబ్స్ చేయడానికి కొంచెం నామూషిగా ఫీల్ అవ్వడము, లేకపోతే అండ్ ఆల్సో మీరు ఒకవేళ డ్రైవర్గా చేసినా సరే మీ ఇన్కమ్ లెవెల్స్ కూడా అంత ఎక్కువ ఉండవు ఇండియాలో మనకి డ్రైవర్గా చేస్తే. కానీ ఇక్కడ మీకు అలాగా నేను డ్రైవర్గా చేస్తున్నాను ఓర్ నేను స్కిప్ ద డిషెస్కి చేస్తున్నాను ఊబర్ ఈట్స్ డ్రైవర్ని అని చెప్పుకోవడానికి కొంచెం తక్కువతనంగా అలా ఏమీ ఎవరు ఫీల్ అవ్వరు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇక్కడ హై లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందండి డ్రైవింగ్కి. ఆల్మోస్ట్ ఆన్ యావరేజ్ $20 పర్ అవర్ వరకు ఎర్న్ చేస్తారు ఇక్కడ. సో చాలామంది లైక్ వాళ్ళ ప్రొఫెషనల్ జాబ్స్ వదిలేసి లైక్ ఒక ఐటీ ఇండస్ట్రీలోనో లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనో జాబ్స్ ఇండియాలో చేస్తూ ఇక్కడికి వచ్చి ఇక్కడ పిఆర్ కింద లేకపోతే ఒక స్టూడెంట్ వీసా కింద వచ్చిన వాళ్ళు కూడా ఫుల్ టైమ్గా యాజ్ అ డ్రైవర్గా సెటిల్ అయిపోయి ఇక్కడ లైక్ మంచి ఇన్కమ్ యాజ్ గుడ్ యాజ్ అన్ ఐటీ ఎంప్లాయీ ఇన్కమ్ తెచ్చుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దట్స్ బికాస్ ఇక్కడ చాలామంది డ్రైవింగ్ ఎందుకు తీసుకుంటారంటే ఫ్లెక్సిబిలిటీ. ఫస్ట్ థింగ్ ఈజ్ దే డోంట్ హ్యావ్ అ స్పెసిఫిక్ టైమింగ్. సో ఇండియాలో కూడా అంతే, మనకి ఒక 9 to 5 జాబ్ కాదు ఇది. దే కెన్ వర్క్ వెన్ దే వాంటెడ్ టు అండ్ దట్ ఈస్ వాట్ చాలామందికి అది బాగా నచ్చుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఇక్కడ డ్రైవింగ్ జాబ్స్ చేయడానికి. అండ్ సెకండ్ థింగ్ ఇన్కమ్ లెవెల్స్ అన్నమాట. సో ఇక్కడ టిప్స్ మీద కూడా చాలా చాలా ఎర్న్ చేస్తారు. సో చాలామంది ఇక్కడ టిప్స్ కూడా బాగా ఇస్తారన్నమాట. సో దాని గురించి కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే యూజువలీ ఒక కార్ తీసుకుంటారు, సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుని ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సో డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కాబట్టి దెన్ యూ గో ఫర్ స్కిప్ ద డిషెస్ ఆర్ ఊబర్ ఈట్స్ డోర్ డాష్ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా వాళ్ళు యూనో అకౌంట్స్ క్రియేట్ చేసుకుని దే స్టార్ట్ వర్కింగ్ అండ్ దెన్ మెల్లిగా ఆ కార్ లోన్ కూడా కంప్లీట్ చేసుకుని ఇలా పార్ట్ టైం ఇన్కమ్స్ చాలా ఒక 2-3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్ టైం ఇన్కమ్స్ చూసుకుంటారన్నమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ హియర్. అండ్
మనకి డ్రైవింగ్ జాబ్ ఇప్పుడు ఇక్కడ వేరే జాబ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ టెక్నికల్ జాబ్స్ కానీ మీ ఫీల్డ్ జాబ్స్ కానీ రావడానికి కొంచెం టైం పడుతుంది, కానీ డ్రైవింగ్ జాబ్ అనేది మనకి మీకు వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలి అండ్ ఆల్సో వాళ్ళ స్పెసిఫికేషన్స్కి తగ్గట్టు వెహికల్స్ ఉంటే కనుక దెన్ యూఆర్ గుడ్ టు గో అనమాట. డ్రైవర్గా చేయడానికి మనం కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. మన డ్రైవర్స్ లైసెన్స్, ఇంకా మనకి కార్ ఇన్సూరెన్స్ ఇలాంటి కొన్నివి మనం సబ్మిట్ చేయాలన్నమాట. సో వాటిలో ఇక్కడ మనకి కెనడా లాంటి కంట్రీస్లో సేఫ్టీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో సేఫ్టీ స్టాండర్డ్స్ సర్టిఫికేట్ అని కూడా ఉంటుంది, అది కూడా మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ వాటితో పాటు మనకి ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందండి. సో ఇక్కడ మనకి కెనడా డ్రైవింగ్ లైసెన్స్ జి లైసెన్స్ కావాలి డ్రైవర్గా చేయాలంటే. అండ్ ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఎలిజిబిలిటీ అనమాట, అంటే లైక్ మీరు ఏ వీసా మీద ఇక్కడ ఉన్నారో కూడా వాళ్ళకి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. అండ్ ఆల్సో మీకు ఇక్కడ కారే ఉండాల్సిన అవసరం లేదు. సో ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ బైక్, ఈ బైక్ ఉంటే యూ కెన్ గో అండ్ యూ కెన్ ఆల్సో వాక్. మీరు ఏది వెహికల్ లేకపోతే యూ కెన్ వాక్ అండ్ డెలివర్ ది ఫుడ్ అనమాట, వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ డెలివరీస్. అండ్ ఇప్పుడు అందరికీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవన్నీ ఓకే, బట్ ఏ వీసా మీద మేము ఇక్కడికి రావచ్చు యాజ్ అ డ్రైవర్ మనం ఇక్కడ సెటిల్ అవ్వాలంటే అని అడుగుతారు. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే మీరు స్పెసిఫిక్గా నేను ఒక డ్రైవర్ని కెనడాలో అవుతాను అని ఒక వీసా అప్లై చేయడానికి లేదండి. సో ఇఫ్ యూ కమ్ హియర్ యాజ్ అ స్టూడెంట్ యూ కెన్ వర్క్ యాజ్ అ డ్రైవర్, ఇఫ్ యూ హ్యావ్ అ పిఆర్ మీరు వర్క్ చేయొచ్చు, ఆర్ ఇఫ్ యూ కమ్ యాజ్ అ డిపెండెంట్, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడికి వచ్చారు, ఓకే ఇద్దరిలో ఒకళ్ళు స్టూడెంట్ వీసా మీద వచ్చారు అండ్ ద సెకండ్ వన్ ఈజ్ అ డిపెండెంట్, సో దెన్ ద డిపెండెంట్ కెన్ ఆల్సో వర్క్ హియర్ యాజ్ అ డ్రైవర్ అనమాట. సో ఇలాగ మీరు ఒక ప్రాపర్ వీసాతో కెనడాకి వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ అప్లై అండ్ దెన్ ఇఫ్ యూ హ్యావ్ ది డ్రైవింగ్ లైసెన్స్ దెన్ యూ కెన్ యూ నో వర్క్ యాజ్ అ డ్రైవర్. బట్ దెన్ ఆల్టుగెదర్ మీరు ఇండియా నుంచే ఒక డ్రైవర్ కింద వీసా అప్లై చేసుకుని నేను ఇక్కడికి వస్తాను అని అంటే దట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్. సో అన్ఫార్చునేట్లీ ఆ ఆప్షన్ అయితే లేదు. సో అదండి, సో క్వాలిఫికేషన్స్ అనేది చెప్పాను కదా, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మీకు ప్రాపర్గా అండ్ ప్రాపర్ వెహికల్ ఉండాలి యాజ్ పర్ ది స్పెసిఫికేషన్స్ అండ్ వీసా రిక్వైర్మెంట్స్ కూడా చెప్పాను. సో యూ షుడ్ హ్యావ్ అ వ్యాలిడ్ వీసా, ఒక వ్యాలిడ్ వీసాతో మీరు ఇక్కడికి వస్తే దెన్ యూఆర్ గుడ్ టు గో. అండ్ సాలరీ గురించి కూడా చెప్పాను కదా, ఆన్ అన్ యావరేజ్ $20 పర్ అవర్ అండ్ ఆల్సో మోర్ దెన్ దట్ కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఇక్కడ ఇది తక్కువ జాబ్ యాజ్ అ డ్రైవర్గా చేస్తున్నాను ఆర్ యూనో నేను ఒక టిమ్ హోటల్స్లో చేస్తున్నాను అని ఏది కూడా మనం చిన్నతనంగా చెప్పుకోవడానికి ఇక్కడ ఏమీ ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఇనఫ్ అండ్ ఎవ్రీథింగ్ మీ ఏ జాబ్ అయినా సరే మీకు ఎర్నింగ్ కెపాసిటీ కూడా అంతే ఉంటుంది. సో దట్స్ ఆల్ మై వీడియో ఈజ్ అబౌట్ టుడే. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమన్నా ఫర్దర్గా క్వశ్చన్స్ ఉన్నా సరే కింద మీరు కామెంట్ చేయండి, ఐల్ బీ రెడీ టు ఆన్సర్ దెమ్. అండ్ ఫ్రీక్వెన్సీ కొంచెం తగ్గించాను వీడియోస్కి, సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ లేట్లీ అండ్ నేను దీని గురించి కూడా మీకు ఒక వీడియో చేస్తాను అండ్ నా వర్కింగ్ అసలు లైక్ ఏ ఫీల్డ్లో నాకు జాబ్ వచ్చింది అండ్ హౌ ఇస్ ఇట్ వర్కింగ్ ఇక్కడ, ఇవన్నీ కూడా నేను మీకు డీటెయిల్డ్గా ఇంకో వీడియోలో నేను మాట్లాడతాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఇన్ కేస్ మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా సరే యూ కెన్ గెట్ బ్యాక్ టు మీ ఇన్ మై ఇన్స్టా పేజ్ ఆర్ నా వీడియో కింద కూడా మీరు కామెంట్ చేయొచ్చు. సో సీ యూ సూన్ అగైన్ విత్ అనదర్ టాపిక్. బాయ్.